హాయ్ హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధనుమను టాక్. సో ద కంటెంట్ ఏంటి అనేది మీకు అర్థమైపోతూనే ఉంది. 2 డేస్ నుండి పార్ట్ 1 పార్ట్ 2 చూసారు, చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. అండ్ నౌ వి ఆర్ ఇన్ ద పార్ట్ 3 అండ్ ద లాస్ట్ ఫైనల్ పార్ట్ 4 అయితే ఉంది. సో నా పెళ్లి వీడియో ఎలా ఉంది అనే దానికి మంచి రెస్పాన్స్ పాజిటివ్గా వచ్చింది. బట్ నా పెళ్లి వీడియో నుండి ఇంత కొంచెం అన్న ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందని నేనైతే అనుకుంటున్నాను అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను యూట్యూబ్ జర్నీలో హ్యాపీగా ఫీల్ అయింది ఏంటి అంటే, నా పెళ్లి వీడియో నేనే ఎడిట్ చేసి నేనే అప్లోడ్ చేయడం. యాక్చువల్లీ 5 ఇయర్స్ నుండి నేను వీడియో మొత్తం పూర్తిగా చూడలేదు. మీ వల్ల ఈరోజు నేను ఆ వీడియో మొత్తం కూడా చూస్తున్నాను. సో చాలామంది పార్ట్ 3 కోసం కూడా వెయిటింగ్ అన్నమాట. నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తున్నా కదా, అలా చాలా రెస్పాన్స్ వచ్చింది. సో 3rd పార్ట్ ఏంటి అంటే, తలంబ్రాల మార్నింగ్ డే నుండి స్టార్ట్ అనమాట. సో ఇక్కడ ఈవినింగ్ రిసెప్షన్ ఆ రోజు 12 to 3 బిట్వీన్లో అయిపోయిందనమాట. సో మళ్ళీ మార్నింగ్ 5 o'clockకి లేచి ఇక్కడ తలంటారము, అవన్నీ మన హిందూ సాంప్రదాయాలు చాలా ఉంటాయి కదా, అలా వాటిలో వన్ ఆఫ్ దిస్ అనమాట ఇది. సో ఇక్కడ మాకు తలంటార ప్రోగ్రామ్ అయితే చేస్తున్నారనమాట. అండ్ దీని తర్వాత కాశీయాత్ర అండ్ తలంబ్రాలు అయితే పార్ట్ 4లో పెట్టేస్తానండి. ఇది పార్ట్ 3 జస్ట్ కాశీయాత్ర వరకు ఉందన్నమాట. జీలకర్ర వెళ్ళం, కాశీయాత్ర అండ్ గౌరీ పూజ అలా అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ కూడా నాకు తెలియకుండా నేను సెల్ఫ్గానే జ్యువెలరీ తీసుకున్నాను. సో ఇక్కడ కూడా నాకు నేను అంతగా నచ్చలేదన్నమాట. సో మనకి ఏమీ తెలియని టైంలో జరిగిపోయేటివి గుర్తుంటాయి, బట్ నాకు గుర్తున్నా సరే నేను సెల్ఫ్గా ఏమీ కేర్ తీసుకోలేకపోయాను కాబట్టి ఏదో అలా వెళ్ళిపోయాయి అన్నమాట. బట్ లైఫ్లో ఒక మంచి మెమొరీస్ అయితే ఉన్నాయి. మంచి మెమొరీస్ కంటే ముందు మంచిగా ఉండే లైఫ్ పార్ట్నర్ దొరికినాడు, అంతకంటే ఇంకేం కావాలి. సో ఇవన్నీ మనం ఫ్యూచర్లో అయినా మళ్ళీ 25th యానివర్సరీ అలా ఏవేవేవో చేసుకుంటామో అప్పుడు చేసుకుందాము. సో మీరు ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసింటే మీరు కూడా నాలాగా ఫీల్ కాకుండా హ్యాపీగా లైఫ్ని అయితే లీడ్ చేసేస్తారనేసి అనుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ ఇది చేస్తున్నారు కదా మా వాళ్ళు, అది చాలామంది తెలంగాణ స్టైల్ అంటారండి, కానీ అదేంటో మా ఇంటి పద్ధతి అంట. సో అందుకే మా సిస్టర్స్ అందరూ చేశారండి. నిజంగా హ్యాపీ మూమెంట్ ఏంటి అంటే, నా పెళ్ళిలో నాన్న సైడ్ రిలేటివ్స్ అందరూ వచ్చారన్నమాట, ఒక్కరు కూడా ఆల్మోస్ట్ మిస్ అవ్వలేదు. మొత్తానికైతే పెళ్ళి చాలా హ్యాపీగా జరిగిపోయింది. మీరు వీడియో చూస్తే మీకే అర్థమవుతుందనమాట ఏంటి ఎలా ఎక్కడ అనేసి. సో మంది అయితే చాలామంది కలిశారండి, చాలా అప్సెట్స్ జరిగాయి, చాలా హ్యాపీ జరిగాయి. నేనైతే అప్సెట్స్ని లైట్ తీసుకొని హ్యాపీనే గుర్తుపెట్టుకుంటాను. అండ్ ఇక్కడ పార్లర్ కూడా నాకు తెలియదు, జస్ట్ ఏదో ఓకే వాళ్ళు ఏదో వాళ్ళు చెప్పిందే నేను యాక్సెప్ట్ చేశాను. పార్లర్ మేకప్ గురించి అలా అంతా కూడా నాకు తెలియదు. వాళ్ళు అది చెప్పారా, యా అదే రైట్ అన్నమాట. ఈవెంట్స్ కూడా చాలా సింప్లీగా జరిగిపోయాయి. బట్ అప్పుడు నా పెళ్ళప్పుడు రీసెంట్లీ స్టార్టెడ్ కాబట్టి యాక్సెప్ట్ అన్నమాట అన్నీ కూడా. మొత్తానికైతే ఫైనల్లీ యాక్సెప్ట్ అండి. ఏది యాక్సెప్ట్ చేసినా చేయకున్నా మనకు వచ్చే లైఫ్ పార్ట్నర్ మంచిగా ఉన్నారు, అది యాక్సెప్ట్ చేయాలి. లేకున్నా మనం వారిని మార్చుకొని మన హ్యాపీ లైఫ్ని అయితే లీడ్ చేయాలి. అంతేకాని మనకు నచ్చినట్టు రాలేదు, మనకు లేదు అని మాత్రం ఫీల్ అవుతూ లైఫ్ని అయితే ఎండ్ చేయకూడదు. సో ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ అనమాట. ఎందుకంటే ఆ థింగ్ మనం గుర్తుపెట్టుకున్నామంటే ఎవ్రీ సెకండ్ ఎంజాయ్ చేద్దాం. ఎందుకంటే గొడవలు, ఈగోలు వీటి వల్ల మనకైతే వచ్చేదైతే ఏమీ ఉండదండి. సో అందుకే ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్. సో నా పెళ్ళికి పాపం, ఐ మీన్ నా కాదు, మా పెళ్ళికి చాలామంది హెల్ప్ చేశారు. మా ఆయనకు రైట్ హ్యాండ్గా ఉండి, సో నేను పేర్లు చెప్తే బాగోదు, బట్ అందరూ హెల్ప్ చేశారు. ఫుల్లీ సాటిస్ఫైడ్ అండి. రిసెప్షన్ ఎంత అయితే ఫ్లాప్ అయిందని నేను అప్లోడ్ చేశానో, నా మ్యారేజ్ అంత హ్యాపీగా జరిగిపోయింది. కాశీయాత్ర అవన్నీ చాలా చాలా. సో మీరైతే ఈ వీడియో నచ్చినట్లయితే మీరు ఒక్క లైక్ అయితే ఇవ్వండి, అండ్ అలాగే షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. సో ఇది పార్ట్ 3 వీడియో అండి, ఓకేనా? ఫైనల్లీ థ్యాంక్ యూ ఇన్ అడ్వాన్స్ అండ్ యాడ్ ద మ్యూజిక్ అండి.
మీకు కాదు కొంచెం వెనక తీసుకోండి మరి కొంచెం వెనక్కి తీసుకో బావా ఆడికి వేసుకుంటాడ బావా నిలబడేది కదా లేదు
Thank you.